जय तेलंगाना। गौरवनीयुलु हैदराबाद शासन सभ्युलु पेद्दलु दानम नागेंदर गारु, गौरव शासन मंडली माजी सभ्युलु पेद्दलु श्री कर्णे प्रभाकर गारु, गौरव हैदराबाद मेयर सोदरी श्रीमती गद्वाल विजयलक्ष्मी गारु, गौरवनीयुलु पेद्दलु गतंलो मी अंदरिकी सुपरिचितुलु, गतंलो हैदराबाद नुंचि పోటీ చేసిన గౌరవనీయులు అన్న డాక్టర్ దాసోజు శ్రవణన్న గారు, ఈరోజు మీ అందరినీ తీసుకుని ఎంత పెద్ద ఎత్తున మరి మన పార్టీలోకి విచ్చేసిన సోదరుడు, ఉత్సాహవంతుడు, యువకుడు, భారతీయ జనతా పార్టీలో చాలా అక్కడ కష్టపడ్డా, గుర్తింపు లేక మరి ఒక్క మాటతో రెండు మీరు కలిసి పనిచేద్దాం, మనము హైదరాబాద్ బాగా చేసుకుందాం, మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందామంటే ఒక్క మాటతో ఒక్క పిలుపుతో మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా తమ్ముడు గౌరవనీయులు సోదరులు గోవర్ధన్ గారు, అదేవిధంగా ఈరోజు వారి వెంబడి వచ్చిన మీ అందరికీ కూడా సోదరులకు సోదరిమణులకు, ముఖ్యంగా మా గిరిజన ఆడబిడ్డలందరూ చాలా చాలా మీ డ్రెస్ వేసుకొని మరీ వచ్చిండ్రు, మీ అందరికి కూడా ప్రత్యేకంగా వెనకాల కూర్చున్న పాప కూడా ప్రత్యేకంగా ఆమె చాలా బాగా తయారండి, అందుకే అందరికీ పేరు పేరున అదేవిధంగా మా తమ్ములకు అన్నలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. 9.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు హైదరాబాద్ లో చాలా మందికి చాలా అనుమానాలు ఉండే, ఏమైతుంది హైదరాబాదు, ఎట్లయితుంది, ఏం జరుగుతుంది అని అనుమానాలు ఉండే. కానీ అలా 9.5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మహానగరం ఇవాళ ఒక విశ్వ నగరంగా ఎదిగే క్రమంలో బ్రహ్మాండంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క సౌలత్ మంచిగా చేసుకుంటూ పోతున్నాం. కరెంటు మంచిగైంది, కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు మంచిగా చేసుకున్నాం. మంచినీళ్ళు మంచిగైంది, ఇదివరకు వారంకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి నుంచి, ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి నుంచి ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చినాం. అదేవిధంగా హైదరాబాద్ లో పంచాయతీలు అయితే కొట్లాటలు అయితే లుల్లైతుందని అనుకున్న కాడికెళ్లి ఈ 9.5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క చిన్న గొడవ గాని ఘర్షణ గాని ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం కానీ లేకుండా చాలా పటిష్టంగా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. కాపాడుకోవడం కాదు, హైదరాబాద్ ను ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎన్ని కొత్త వసతులు, ఎన్ని కొత్త రకాల కార్యక్రమాలు చేసుకుంటున్నామో మీ కళ్ళ ముంగట్నే ఉంది. ఇలా హుస్సేన్ సాగర్ పంట పోతే కొత్త ఏదో వేరే కొత్త నగరానికి వచ్చినట్టు, అక్కడ అంబేద్కర్ విగ్రహం గాని కొత్తగా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి పేరిట పెట్టుకున్న మన సెక్రటేరియట్ గాని, దాని పక్కకు అమరుల స్మారకం గాని ఎంత అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మార్చినాయో మీ కళ్ళ ముందే మీకే కనబడతా ఉన్నది. మీ ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంత గొప్పగా మారిందో మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. అంతెందుకు, ఇక పక్కనే ఉంటది పంజగుట్ట శ్మశాన వాటిక. ఇదివరకు ఎట్లుండే ఇయ్యాలు ఎట్లుండే రాంగనో పొంగనో చూస్తే ఉంటే కనబడుతుంది, రోడ్డు మీకెళ్ళి కూడా కనబడుతుంది. రోడ్లు బాగైనాయి, మోరీలు బాగా చేసుకుంటున్నాం, పార్కులు బాగా చేసుకుంటున్నాం, ఇంకా పేదలకు సౌలతు మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వచ్చినాడు ఆనాడు పేదవాళ్ళకి ఇచ్చే మహాలక్ష్మి గారు రండి, గౌరవనీయులు హిమాయత్ నగర్ కార్పొరేటర్ గారు మహాలక్ష్మి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు తెలంగాణ వచ్చినాడు మరి పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం మీద కూడా సీలింగ్ ఉండే, మనిషికి 5 కిలోలు ఇంటికి 20 కిలోలని. కేసీఆర్ వచ్చినాక ఇవాళ దాన్ని పెంచుకున్నాం, మనిషికి 6 కిలోలు చేసుకున్నాం, ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చుకుంటున్నాం. కేసీఆర్ గారు మరి ఈసారి మీ అందరి దయతో గెలిచి మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు ఎవరెవరికైతే 6 కిలోల బియ్యం వస్తుందో, దొడ్డు బియ్యం వస్తుందో, దాని జాగలో కొత్త పథకం పెట్టుకుంటున్నాం అన్నపూర్ణ అని, ఇంటింటికి సన్న బియ్యం, నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రధానమంత్రి అయ్యిండు, చాలా మాటలు చెప్పిండు, కానీ ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు సంబంధించిన మాట కాబట్టి మీరే ఎక్కువన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. ఆ రోజు నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ ను చెడతిట్టుడు తిట్టిండు, ఏమన్నాడు, నీకు చేతనైతే లేదు, సిలిండర్ ధర కొండెక్కింది, మరి సిలిండర్ అనేది మొయ్యరాని బండ అయిపోయింది, మళ్ళా మా ఆడబిడ్డలందరూ కట్టెలపోయే దిక్కు అంటారు అని చెప్పి బాగా తిట్టిండు. మరి అలా
ఆనాడు 400 రూపాయలు ఉన్న సిలిండరు 10 సంవత్సరాలలో మోడీ సాబ్ పుణ్యమా అని 1200 రూపాయలు అయి కూర్చున్నది. 1200 ఇప్పుడు అయింది. ఈసారి కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, మూడవసారి కేసీఆర్ గారు గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో దానం నాగేందర్ అన్న మంత్రి మన ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి గెలవంగానే మోడీ గారు 400 దాన్ని 1200 చేస్తే 800 ఏదైతే పెంచిండో ఆ 800 నేను కడతా, 400కే మా ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి, కేసీఆర్ గారు డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తాడు, మూడవసారి ముఖ్యమంత్రి అవుతాడు. మా ఆడబిడ్డలకు కొత్త పథకం కూడా ప్రవేశపెడుతున్నాం. ఎట్లయితే ఇవాళ ఆసరా పెన్షన్ వస్తుందో అట్లనే ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, తెలుసు కదా మీ అందరికి కళ్యాణ లక్ష్మి లెక్కనే కొత్త పథకం వస్తున్నది, సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి అంటే ఏమిటిది, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు నెలకు 3000 రూపాయల చొప్పున వృద్ధి, బ్రహ్మాండమైన పథకం. అదేవిధంగా ఇంకొక పని కూడా చేస్తున్నాం, ఆసరా పెన్షన్ ఇవాళ ఎంత వస్తున్నది, ఆసరా పెన్షన్ ఎంత వస్తున్నది, 2000. కేసీఆర్ గారు ఈసారి గెలిచిన తర్వాత ఆసరా పెన్షను 5000 రూపాయలు కాబోతున్నది అనే మాట కూడా నేను చెప్తున్నాం. అంటే మరి అత్త ఉంటే అత్తకు 5000 రూపాయలు వస్తాయి, కోడలి పిల్లకు 3000 రూపాయలు వస్తాయి. అంటే అత్త ఎప్పుడైనా అత్త కొద్దిగా మీదనే ఉండాలి కదా కోడలి కంటే, కాబట్టి అట్లా అది కూడా వస్తున్నది. దాంతో పాటు మరొక ముఖ్యమైన మాట, ఆసరా పెన్షన్లు పెరుగుతాయి. అన్నపూర్ణ స్కీమ్ కింద సన్న బియ్యము సిలిండరు 400 రూపాయలకు, సౌభాగ్య లక్ష్మి పథకము. దాంతో పాటు మరొక ముఖ్యమైన మాట, మనం హైదరాబాద్ లో గత టర్మ్ లో మరి 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామని చెప్పి 70,000 కట్టి 70,000 కట్టినాం, 70,000 పంచినాం. ఇంకొక 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా మన హైదరాబాద్ లో మన వాళ్ళ కోసమే కట్టుకోబోతా ఉన్నాం అన్న మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ లో ఇవాళ రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చుకుంటున్నాం, కానీ అట్లా కాకుండా భవిష్యత్తులో మన కల ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు నల్లా నిప్పితే అప్పుడు నీళ్ళు వచ్చేటట్టు చేసుకోవాలి, 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలని హైదరాబాద్ ని మంచిగా చేసే ప్రయత్నంలో ఉన్నాం. దాంతో పాటు మెట్రో ఉన్నది, ఇలా హైదరాబాద్ లో 70 కిలోమీటర్లు అయింది, మెట్రోను కూడా పెంచి 400 కిలోమీటర్లు చేయాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. ఇట్లా ఒక్కొక్కటిగా అద్భుతమైన కొత్త బిల్డింగులు, ఇట్లా పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటరు, ఈ జాగా ఎట్లుండే తెలంగాణ వచ్చినాడు, ఇవాళ ఎట్లయిందో మీ పక్కకే ఉన్నది చూసిరా, ఈ బిల్డింగ్ పక్కన పోలీస్ బిల్డింగ్ చూసిరా, చూడలేదా, పోయేటప్పుడు చూసుకుంటే ఒకవేళ చూడపోతే ఎంత జోరుదార అయిందో అమెరికా లెక్క న్యూయార్క్ లెక్క ఎట్లయిందో మీ కళ్ళకే కనబడుతుంది. ఇలా హైదరాబాద్ ఎట్లా మారిందంటే, రజనీకాంత్ వస్తాడు చెన్నైకి వెళ్ళి, రజనీకాంత్ సినిమాలు చూస్తారా ఇష్టమేనా, ఆ రజనీకాంత్ సార్ కూడా చెప్పిండు, ఏమన్నాడు వచ్చి, హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ గచ్చిబౌలి దిక్కుపోతే నేను హైదరాబాద్ లో ఉన్నానా అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నానా అని చెప్పి రజనీకాంత్ కూడా చెప్తా ఉన్నాడు. ఆయనకు అర్థమైంది, బొంబాయికి వెళ్ళి సన్నీ డియోల్ వచ్చిండు, సన్నీ డియోల్ అని ఆయన కూడా పెద్ద యాక్టరు, బీజేపీ ఎంపీ ఆయన వచ్చిండు. ఆయన ఏమన్నాడు వచ్చి, హైదరాబాద్ ఎంత అందంగా అయిందంటే నాకు ఇక్కడనే ఉండబుద్ది అవుతుంది ఇల్లు కొనుక్కోనని ఆయన చెప్పిండు. మొన్న ఈ మధ్యన ఒక తెలుగు యాక్టర్ అమ్మాయి లయా అని అమెరికాలో ఉంటుంది, ఆమె ఇదివరకు తెలుగు సినిమాలు చేస్తుండే ఇప్పుడు బంద్ చేసి అమెరికా పోయింది, పెళ్లి చేసుకుని మొన్న మధ్యన వచ్చింది. ఆమె కూడా మొన్న వీడియోలో నేను చూసిన, ఆమె అంటుంది, మా అమెరికాలో ఉండే లాస్ ఏంజలీస్, మా అమెరికాలో ఉండే పెద్ద పెద్ద నగరాల కంటే మన హైదరాబాదే బాగున్నది, జోర్దార్ ఉన్నది అని చెప్పి ఆమె కూడా చెప్తున్నది. నిన్నగాక మొన్న నేను మన గంగమ్మని కలిసిన, గంగమ్మ తెలుసా మీకు అందరికీ, తెలుసా బాగా పాపులరా గంగమ్మ, కలిస్తే గంగమ్మని అడిగిన, గంగమ్మ నేను దుబాయ్కి పోయినా అని చెప్పింది. నేను అడిగిన దుబాయ్ ఎట్లుంది గంగమ్మ అన్న, ఏమున్నది మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది అన్నది. ఓ గంత మందికి అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ బీజేపీలకు అయితే అర్థమవుతలేదు. అందరికీ ఇవాళ చిన్న బుడ్డపిల్లగా నుంచి మొదలు పెడితే ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే మా తమ్ముళ్ళు చెల్లెల నుంచి మొదలు పెడితే అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇవాళ శాంతి సామరస్యాలతో కులమేదైనా మతమేదైనా హైదరాబాద్ల అన్నదమ్ములు లెక్క కలుసున్నాం. పంచాయతీలు లేవు, గొడవలు లేవు, కొట్లాడుకున్నట్లు లేదు, మంచిగా హైదరాబాద్ పెరుగుతున్నది,
హైదరాబాద్ మీద ఆధారపడి పనిచేసుకుంటున్న కార్మికులు గాని ఉద్యోగులు గాని అందరం సల్లగున్నం గవర్నమెంట్ కూడా అందర్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కేసీఆర్ గారి నినాదం ఒకటే సంపద పెంచాలి రాష్ట్ర సంపద పెంచాలి పేదలకు పంచాలి పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలన్నదే ఆయన నినాదం నేను మిమ్మల్ని అడిగేది ప్రోడీది ఒకటే ఈ 9.5 ఏళ్ళు ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను ఓడగొడతాం ఆయనను కూలగొడతాం ఇంటికి పంపిస్తామని చెప్పి కొంతమంది తిరుగుతారు ఎందుకు ఆడేసుకోవాలి కేసీఆర్ ని ఎందుకు ఓడగొట్టుకోవాలి ఏ మక్కేరు ఉన్నది మనకు ఇంత బ్రహ్మాండంగా చేసిన నాయకుణ్ణి ఎందుకు మనం ఓటేయొద్దు తప్పకుండా మీరు కూడా అడగాలి వాళ్ళని పెట్టున్నదంటే ఇప్పుడు మన జేబుల ఒక కడక 100 రూపాయల నోట్ ఉన్నది అనుకో జేబుల కడక 100 రూపాయల నోట్ ఉన్నది మనం అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే రోడ్ మీద ఒక చిల్లర పైస కనబడదు అనుకో రూపాయి పైసనో ఆటానో దానికోసం వంగినాం అనుకో ఏమవుతుంది ఇది కూడా వీక్తది ఆ జేబులో ఉన్న 100 రూపాయల నోట్ ఏమో కేసీఆర్ ఆ కింద ఉండే చిల్లర పైసలేమో కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు మీకు ఏం కావాలో ఆలోచించుకోండి ఏముంటదంటే కాదు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏమిటంటే జేబులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు జేబులో ఉంటే ఏమన్నదే కదా మన జేబులే మన కీసలనే ఉంది కదా అనుకుంటాం అది పీకింది అనుకో అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏందో గా చిల్లర పైసలకు ఆగమైతే గా చిల్లర మాటలకు వడిపోతే అంత ఆగమైతము పెరుగుతున్న హైదరాబాద్ ఆగిపోతుంది మళ్ళా గతంలో ఉన్నట్టే కరెంటు కోతలు చాలైతాయి ఆనాడు ఎట్లుంటుండే కాంగ్రెస్ ఉన్న టైంలో మీకు యాద్ తెచ్చుకోండి ఖైరతాబాద్ లో ఎప్పుడు జలమండలి ఆఫీస్ ముంగట బిందలు కొండలు పెట్టుకొని లొల్లి లొల్లి బొబ్బ బొబ్బ మొత్తం ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ అంటే మంచి ఇల్లు కరెంటు కోతలు మధ్యాహ్నం ఒక అర్ధగంట వండుకుందామంటే పంక తిరగది కింద కిరాణా షాప్ కోతే ఇన్వర్టర్ లేకుండా నడవది అపార్ట్మెంట్ కోతే కింద డీజిల్ గబ్బు జనరేటర్ లేకపోతే కరెంటు లేదు ఇది ఆ రోజు పరిస్థితి ఇలా అవన్నీ మంచిగా చేసి కరెంటు మంచిగా చేసి మంచినీళ్ళు బాగా చేసి ఇలా డ్రైనేజీలు రోడ్లు మంచిగా చేసుకుంటా పార్కులు బాగా చేసుకుంటా హైదరాబాద్ లో శాంతి సామరస్యము మత సహనము అన్ని కాపాడుకుంటా కేసీఆర్ గారు ఒక కంటికి రెప్పలాగా ఒక అప్పుడే పుట్టిన పసిగుడ్డును ఎట్లయితే మంచిగా చూసుకుంటారో అంత బాగా చూసుకుంటా ఉన్నాడు మరి అట్లాంటి నాయకుడిని బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి ఎందుకంటే రేపటి రోజున ఇంకా పేదలకు కావాల్సిన కార్యక్రమాలు ఇప్పుడే నేను చెప్పినట్టు 400 రూపాయలకు సిలిండర్ గాని అదే విధంగా సౌభాగ్య లక్ష్మి గాని ఆసరా పెన్షన్ 5000 చేసుకోవడం గాని ఇంటింటికి మరి 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నోళ్లకు సన్న బియ్యం గాని ఇంకొక కార్యక్రమం చెప్పుడు మర్చిపోయినా ఇక్కడ ఎవరికైనా రైతు బంధు తెలుసా మీకు పొలం ఉందా ఎవరికైనా రైతు బంధు వస్తుందా రైతు బంధు వచ్చిన వాళ్ళకు రైతు బీమా కూడా వస్తుంది మీకు తెలుసా రైతు బీమా అంటే జీవిత బీమా పొలం ఉంటే మన పేరు మీద దబ్బనేమన్నా అయితే 5 లక్షల రూపాయలు వస్తుంది కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లాకు పోయినప్పుడు ఒక దళిత చెల్లెలు అడిగింది అన్నా మరి పొలం ఉన్నోళ్ళకి నీదే చెప్తున్నా లొలివేటకు నీదే చెప్తున్నావు విను లొలివేటకు పొలం ఉన్నోళ్ళకేమో ఇస్తున్నావు మరి బీమా మా సంగతి ఏ పొలం లేకపోయా నా సంగతి అదే కదా నువ్వు అడిగేది మరి అందుకే ఈయన లొలివేటకు నువ్వు ఆడలవ్వలవా నేను ఈడలవ్వాలా ఎవరికి నడుతుంది ఏ నా సంగతి ఎందుకు అడిగింది అడిగితే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండు మీ గురించి కూడా ఆలోచిస్తామా అని చెప్పిండు ఆలోచించి ఇప్పుడు కొత్త పథకం పెడుతున్నాం వినాలే మరి వృత్తి మిమ్మల్ని ఇంటలు కేసీఆర్ బీమా అనే పథకం చాలు చేస్తున్నాం తెల్ల కార్డు ఉంటే చాలు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా అనే కార్యక్రమం చాలు చేస్తా ఉన్నాం ఇన్ని మంచి పనులు ఆడపిల్ల లగ్నం చేసుకుంటే బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టు మగపిల్లగాడు ఉడితే 12000 ఆడపిల్ల ఉడితే 13000 లగ్నం చేసుకుంటే 116000 పుట్టినప్పుడు కేసీఆర్ కిట్టు ఒకవేళ దబ్బన చచ్చిపోతే కేసీఆర్ బీమా అన్ని ఆడికెళ్ళి దాకా పుట్టుకెళ్ళి సావుదాకా మొత్తం కేసీఆర్ గారే చూసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించినాం ఇక ఇప్పుడు ఈ మధ్యన మనం స్కూళ్లలో టిఫిన్ చాలు చేసినాం మీ కెరికే పొద్దున పూట పిల్లలకు సర్కారు బళ్లల్లో టిఫిన్ పెడుతున్నాం మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ పెడుతున్నాం ఇప్పుడు అన్నపూర్ణ స్కీమ్ చాలా అవుతుంది దాంతో ఏమైతుంది 3వ పూట కూడా ఇంట్లో సన్న బియ్యంతో ప్రభుత్వమే బువ పెడుతుంది ఒక వండి పెట్టుడు మూతి దుడుచుడు తప్ప అన్ని ప్రభుత్వం చేస్తుంది అది కూడా నువ్వు చేస్తా అంటే నువ్వు చేయొచ్చు అది కూడా మా నాగేందర్ అన్న గోవర్ధన్ పైసా మీరికి వండి పెడతామంటే అది కూడా మంచి పని అది కూడా చేయమంటారు అయ్యా చేయమంటావా అది కూడా చేస్తాం నీకు ఎందుకు టెన్షన్ 150 ఇండ్లు అదనంగా కడుతున్నాం
జీవో నంబర్ 58లా 59లా అన్ల పట్టాలు ఇచ్చినాం. గృహలక్ష్మి కార్యక్రమం కింద చిన్న చిన్న జాగాలు ఉంటే అన్లనే ఇల్లు కట్టుకుతందుకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అది కూడా మీ ఎమ్మెల్యే గారు, గోవర్ధన్ గారు, మేయర్ గారు అందరు కలిసి కోఆర్డినేషన్ చేసి లేని వాళ్ళందరికీ ఒక్కొక్కలకు ఒక్కొక్కలకు ఇచ్చుకుంటూ వస్తున్నాం. పిండి కొద్ది రొట్టె ఎట్లెట్లా గెత్త పిండి ఉంటే కంటనే రొట్టె అవుతుంది కదా, ఎగ్దాం ఒక్కటే సార్ అందరికి చేయాలని మాకు కూడా ఉంటుంది. షూమ్ అంటారంటే మొత్తం పేదరికం మాయమైపోవాలి, ఎవ్వరు మిగిలద్దు, అందరు మాకే ఓట్లు కుద్దాలని మాకు కూడా ఉంటుంది. కానీ పిండి కొద్ది రొట్టె ఎట్లెట్లు వెళ్తే అట్లట్లా వేసుకుంటూ పోవాలి తప్ప ఎగ్దాం ఒక్కటేసారి కాదు. కానీ మీరు ఇవాళ ఇంత బాగా ఇంత బ్రహ్మాండంగా మా గిరిజన ఆడబిడ్డలు, మా లంబాడ ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ, ఇంత అది కూడా ఇంత మంచిగా మీ డ్రెస్ లో వచ్చినందుకు అందరికీ పేరు పేరున మా ఆడబిడ్డలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ